హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దిష్టి దోషము పోవాలి అంటే ఇంటిలో ఇలా చేయండి. మనము దిష్టి దోషము ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అలాంటప్పుడు ఇంటిలో మనకి ఈ దిష్టి దోషము పోవాలి అంటే ఉప్పుతో పరిష్కారం అండి. ఉప్పుని మనం కల్లుప్పు, సముద్రపు ఉప్పు తీసుకోవాలి. మనము గాజు గ్లాస్ ఒకటి తీసుకోవాలండి. గాజు గ్లాస్ ఒకటి తీసుకొని గాజు గ్లాస్ నిండుగా మనం వాటర్ పోసుకోవాలి. మనము గాజు గ్లాస్ నిండా వాటర్ పోసుకున్నాం కదా, ఈ వాటర్లో మనం ఒక 2 స్పూన్లు ఉప్పు వేసి ఇల్లు తొడవాలండి. అప్పుడు దిష్టి దోషం అనేది ఉండదన్నమాట. ఎంత సంపాదించినా డబ్బు నిలవదు ఉండదండి. అలాంటి అప్పుడు మనం ఇలా ఉప్పుని ఉపయోగించుకోవాలి. ఇంటిలో మూల మూలన మనం తొడవాలన్నమాట. వాటర్లో వేసుకొని చక్కగా ఇల్లు ఈ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గాజు గ్లాసులో ఒక 2-3 స్పూన్ల రాక్స్ ఇది కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకొని అది బాగా కలిపి ఒక 1/4 కెట్ నీళ్ళల్లో వేసి ఈ ఉప్పు వాటర్ని మనం ఇల్లంతా తుడుచుకుంటే చాలా మంచిదన్నమాట. ఎప్పుడూ కూడా ఆదివారం అనేది ఇల్లు తొడవకూడదండి. ఈ చిట్కా మీకోసం నేను చెప్తున్నాను. గ్లాసు నీటిలో ఉప్పు కలిపి ఇంట్లో నైరుతి మూలాన పెట్టండి. ఒక గ్లాసు నీటిలో ఉప్పు కలపాలండి. ఉప్పు కలిపి నైరుతి మూల ఉంటుంది కదా, ఆ మూలన పెట్టాలన్నమాట. స్నానాల గదిలో ఉప్పు ఒక గిన్నెలో వేసి పెట్టండి. స్నానాల గదిలో అయితే ఉప్పుని ఒక పైన కబోర్డ్ లాంటిలో ఉన్నదన్నప్పుడు ఆ కబోర్డ్లో ఇలా కల్లుప్పు తీసుకొని ఒక చిన్న బౌల్లో, అద్దె బౌలే తీసుకోవాలండి. ఇలాంటి బౌల్లో తీసుకొని స్నానాల గదిలో కూడా ఒక గిన్నెలో పెట్టవచ్చు అనమాట. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. నరపీడ నరదిష్టి పోవాలి అంటే నరుడు కంటికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అంటారు. నరదిష్టి అంత పవర్ అనమాట. ఆ పవర్కి తగ్గట్టుకే మనం కల్లుప్పును వాడతామన్నమాట. కల్లుప్పు అంత పవర్ఫుల్ అనమాట. కల్లుప్పు ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే. ఉప్పు గాజు గ్లాసులో వేసి కింద ప్లేట్ పెట్టి ఉంచి దాని మీద ఉప్పుది ఈ గిన్నె పెట్టేసి అప్పుడు మనము బాత్రూమ్ దగ్గర పైన సెల్ఫ్లో అలా పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ కుంకుమతో కూడా బొట్టు పెట్టుకుని నరదిష్టిని కూడా పోగొట్టుకోవచ్చు అనమాట. నిత్యం దీపారాధన ఎవరు చేస్తారో వాళ్ళ ఇంట్లో నరదిష్టి అనేది ఉండదన్నమాట. మనం నిత్య దీపారాధన ప్రతిరోజు చేసుకుంటే ఇంటికి నరదిష్టి ఉండదండి. తులసమ్మను కూడా మనం పూజ చేసుకుంటే నిత్యము మనము నరదిష్టి అనేది ఉండదన్నమాట. ఎర్రని పువ్వులు నిత్య దీపారాధనలో వాడినా కూడా నరదిష్టి అనేది ఉండదన్నమాట. మనం ఉప్పుతో చూసారా ఎంతటి నరపీర నరదిష్టి పోవాలన్నా, మనము దుష్టి దోషాలను కూడా పోవాలన్నా మనం ఇలా ఉప్పుతో కూడా మనం పరిష్కరించవచ్చు అనమాట. ఉప్పుని కింద నుంచి పైదాకా దిష్టి తీయొచ్చు అండి. పిల్లలకు ప్రతిరోజు దిష్టి తీయాలండి. దిష్టి తీస్తే చాలా మంచిదన్నమాట. కల్లుప్పు అంత పవర్ఫుల్ అనమాట. కల్లుప్పు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. కల్లుప్పు ఉంటే ఇంటిలో నరదిష్టి అనేది ఉండదన్నమాట. ప్రతిరోజు నిత్య దీపారాధనలో మనము చేసుకుంటే నరదిష్టి అనేది ఉండదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు. మీరు కూడా ఈ కల్లుప్పుతో దుష్టి దోషాలను పోగొట్టుకోండి. ధన్యవాదాలు.